वार्ता विशेषाल समाहारं दुर्गा केबल न्यूज़ की स्वागतम। राष्ट्रंलो सिरिसिल्ल जिल्ला ग्रंथालयानि रोल मॉडल गा अभिवृद्धि चेस्तामनि राष्ट्र ग्रंथालय संस्थ चेयरमैन आयाचितम श्रीनिवास अन्नारु। तेलंगाणा विकास समिति आध्वर्यंलो जरिगिन समावेशंलो आयन पाल्गोन्नारु। ई कार्यक्रमंलो जिल्ला ग्रंथालय चेयरमैन आग्नूर शंकरय्य, अखिल भारत तेलंगाणा रचयितल संघं अध्यक्षुलु जूकंटि जगन्नाथं, निजाम वेंकटेशं, प्रभाकर राव, तेलंगाणा विकास समिति नायकुलु कव्वम लक्ष्मणारेड्डि, फणिराजराव, पाकाल शंकर गौड् तदितरुलु पाल्गोन्नारु। मित्रुम श्रीधर गारी जिला मोदी ग्रंथालय चैरमन मित्रु आत्मूरी शंकर गारी लक्ष्मण गारी मैं गौरवनी निजाबेश सीनियर पाठ्य साहित्य मित्रु सीएचपी प्रभाकर राव गारी मैं विकास समिति उपाध्यक्ष अर्पटू ग्रंथालय चैरमन गजन श्रीधर गेवल पड़े उम्मीद आंध्रप्रदेश प्रदेश निराधारण ग्रंथालय प्रत्येक चुपा पे ग्रंथालय होते क्यारियन पुस्तक तप मर पुस्तक क्यारियन अभी आंध्र विजयवाड़ प्राप्त में क्यारियन पुस्तक तप मर पुस्तक साहित्य कवित्व चरत्र आर्थिक शास्त्र पुस्तक अटैपे అందుకోసం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్న గ్రంథాలయాల లోపల పంత భవనాలు కూడా లేచారన్నమాట సిరిసిల్లగానే నిజం కూడా ఒకవేళ భవనం పెద్దగా ఉంటే అక్కడే ఈ సమావేశ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అది ఇవ్వదాకా క్రియాలు జరుగుతుండే ఇంతకుముందు ఇటీవల ఒక పది పదిహేనే బంగారు తెలంగాణగా మార్చాలనేటువంటి భగీర ప్రయత్నంలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు कठोर दीक्ष तो अनेक प्रयोगकालिक समस्या मैं वाल दृष्टि जी मैं निने प्रतिपक्ष गोर्ट कार्यस्थ प्राजेक्ट सुप्रीम कोर्ट तीर्प मन को अकूल अंत अध्यक्ष विकास निजम ग्रंथालय उद्यम एटो सिरसिल ग्रंथालय व्यवस्था केवल प्रभुत् ग्रंथालय संस्थक पाठक संबंधी अंश का ప్రజలంతా పాల్పంచుకోవాల్సిన ఒక మహనీయమైన వ్యవస్థను రూపొందించడానికి నిరూపించడానికి తెలంగాణ వికాస సమితి కృషి చేయాలని నిర్ణయం చేసుకున్నాం. చాలా డిమాండ్స్ అట్లా ఉన్నప్పటికీ మన యువతరం మరి పుస్తకాలు వాళ్ళకి కావాలి, పోటీ పరీక్షలు చదువుకుంటున్నారు కాబట్టి మరి వాళ్ళకు అవసరమైన గ్రంథాలు వాళ్ళకి పుస్తకాలు కూడా సమప్రాధాన్యం ఇచ్చి ప్రధానంగా పాఠకుల అవసరాలు ప్రాధాన్యాలు గుర్తుంచుకొని వాళ్ళ అభిజ్ఞులు గుర్తుంచుకొని గ్రంథాలయ సంస్థలు అభివృద్ధి చేస్తాం. मैं विषय में तेलंगाणा विकास समिति मैं क्रोता बाध्यता से पड़को शंकर सहकाली आये उद्योगकार मैं उद्योग पैसे क्रोतवाड़ी का उद्योगकार ग्रंथालय संस्था अच्छे मुख्यमंत्री गारी धन्यवाद जिला मंत्री रामाराव गारी धन्यवाद मैं रामाराव गारी नायकत् आये मार्गदर्शकत् आय चुके आशिस्ट ग्रंथालय अभिवृद्धि आ विषय सिरसिल्ल ग्रंथालय त्वर
సొంత భవనాన్ని సంపూర్చుకోబోతోంది. ఒక కొత్త మాడల్ గ్రంథాలయం రూపొందించబోతోంది. మీ అందరికీ నియోజకవర్గం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకలను పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగుల సత్యనారాయణ గౌడ్, ఆగునూరు బాలరాజు, వైద్యశివ ప్రసాద్, నందిశంకర్, కారంపూరి సాయన్న, బైరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఎక్స్ ఎమ్మెల్యే గారికి బర్త్డే సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ సిరిసిల్ల టౌన్ అందరం కలిసి మరి ఆయన బర్త్డేను ఘనంగా చేసినారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పార్టీ కార్యాలయంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. వారికి ఇంకా ఆయురారోగ్యాలు కలిగించాలి ఆ దేవుడిని ప్రార్థిస్తూ. వారు చాలా చిన్న తరగతి నుండి అంచెలంచెలుగా ఎందుకు ఎదిగిన వ్యక్తి, బీజేపీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, గొప్పగా ఈరోజు చైర్మన్గా వారు ఉన్నారు. ఇంకా మహోన్నత పదవులు అలంకరించి ఈ రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ డెవలప్మెంట్కు, ఈ ఎస్ఎస్ఎల్ కూడా డెవలప్మెంట్కు ఈ పార్టీ అభివృద్ధికి పాటుపడతారని చెప్పి ఆశిస్తూ వారికి మరోసారి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు పెద్దలు ఆరెపల్లి మోహన్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు జిల్లా ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఎన్ఎస్వి ప్రెసిడెంట్గా వారి ప్రస్థానం అరంగేట్రాయి, ఆ తర్వాత మానకొండూరు సర్పంచ్గా, ఆ తర్వాత జడ్పీటీసీగా, ఆ తర్వాత జడ్పీ చైర్మన్గా, ఆ తర్వాత మానకొండూరు ఎమ్మెల్యేగా, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో విప్పుగా, ఆ తర్వాత ఆయన ఎన్నో పదవులు అలంకరించి పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అలంకరించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కొనసాగుతూ ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఇంకా కూడా ఆయురాగ్రహాలతో ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా ఎస్సీ వర్గానికి ఎన్నో మేలు చేసేటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలకు వారికి ఆ దేవుడు బలాన్ని చేకూర్చాలని కోరుతూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ టౌన్ మరియు ఎస్సీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ ఆగునూరు బాలరాజు, మరి రాష్ట్ర ఎస్సీఎల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ గారి బర్త్డే వేడుకలు మరి పట్టణ కాంగ్రెస్లో మరి ఘనంగా జరపడం జరిగింది. మరి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా మరి ఆ దేవుని కోరుకుంటూ మరి ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగానికి సంబంధించిన అధ్యక్షుని పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆరెపల్లి మోహన్ అన్న ఒక సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే, విప్ జడ్పీ చైర్మన్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఎనలేని సేవ చేసి ఆయన కష్టపడి పార్టీలో అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొని చిట్ట చివరగా చాలా ఆయన విప్పు స్థాయికి చేరినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడలో అందరం అడవాలని ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకొని కాంగ్రెస్ పార్టీలో మరెన్నో పదవులు అలంకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పరిహారం అందించాలని కోరుతూ తంగలపల్లి మండలం చీర్లవంచ మధ్యమానేరు నివాసితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
సమాచారం సారు మేము 10 ఏళ్ళకి ప్రతినిధిగా బట్టి మాకు డబ్బులు మీ ఫోటోలు కాచి దిగిచ్చిన ఇళ్ళ ఫోటోలు అన్నీ ఏ పచారం వచ్చి రాసుకపోయినరు ఒకనాడు కూడా మీ హిందూ అర్వ కాదని మళ్ళీ ఒకనాడు కూడా రెండు పైకి వచ్చి ఇగొత్తం అగొత్తం ఇగొత్తం అగొత్తం అని మమ్మల్ని 10 ఏళ్ళ సంతిస్తున్నారు ఇప్పుడు 10 ఏళ్ళ మేము తిరిగా బట్టి 10 ఏళ్ళ ఈ పచారలు వచ్చిన అక్కడ డాంగు పోయిన ఇక్కడ పోయిన కాళ్ళ తిరిగి 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 ఏడ్చి 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 ఇప్పుడు ఇక ఏడ్చుకుంటే తిరుగుతున్నాయి కదా ఏడ్చుకుంటే తిరుగుతున్నాయి ఇక మరి 14 ఇళ్ళు మా గూడెంలో 10 ఇళ్ళు రావాలి మా మా కుటుంబాలలో మా గూడెంలో మా తంగాలి ఎస్టిమేషన్ ఉన్నా అచి నానోట్ ఫెయిల్ ఉన్నాయి గత 15 ప్రాజెక్ట్ అయితదని మేము కట్టుకోలేదు గత 10-15 ఏళ్ళ నుంచి తిరుగుతాం నువ్వు ఇల్లు నోటిఫై కాలేదు ఓకే నోటిఫై చేస్తాం అత్తం అది అనుకుంటావు 100-210 ఇళ్ళు నా నోటిఫైలో పెట్టారు అటువంటి ఇళ్ళను వచ్చి ఏ అధికార రచనయ్య గారు ఇప్పటికీ 15-3 నెలలు గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఇదే వస్తున్నాం పోతున్నాం సమయ అధికారులకు కలుసుకుంటాం కలిసినా కానీ అస్తం ఇక చేస్తాం అది చేసుకుంటాం 210 ఇళ్ళు నా నోటిఫైలు ఉన్నాయి అని వాళ్ళు అంటూ వచ్చి కూడా ఇలాంటిది కూడా మాకు చూపించడం లేదు వచ్చి సర్వే చేయడం లేదు ఏ లేదు ఎందుకంటే అన్నీ అయిపోయినాయని ఆఫీసర్ చెప్పంగానే కథ మా ఇప్పుడు ఇప్పటికీ అందరూ ప్రజలు వృద్ధులు అయితే వాళ్ళకి ఎందుకంటే అయ్యో మాకు అత్తయ్య రాదు అది అనుకొని కూడా వాళ్ళు ధీర చెందుతురు భయభ్రాంతులు అవుతారు ఇంటికి ఎంత వచ్చినా కానీ అచ్చి చూస్తారు వాడు చెప్తారు సార్ పాంజన్ మేము వచ్చి మా కాళ్ళు రేగాలు అయిపోతుంది ఆఖరికి నీళ్ళు ఇస్తారంటు ఈ నీళ్ళు పెట్టాయని మేము వచ్చి సార్ కాళ్ళు పట్టుకున్నారు లేమో అని పక్కకు సార్ వాళ్ళు పోతున్నారు కానీ సీర్లు అంతకైతే ఈ అవార్డు కాలే అనుకుంటే ఇంతవరకు అవార్డు ఆ ఇళ్ళకే ఇచ్చింది కానీ మా ఇల్లు అయితే సూచనానికి అనక్కలేరు సార్ పాంజన్ అదే సర్ల పోతాం కానీ మాకు వచ్చి అవార్డు వచ్చే చేత రాక ఈడ ఉండి సత్యమ్మ చేయని అయితే ఇన్నదంతయ్యో పాంజన బహుజన తెలంగాణ నిర్మాణం కోసం బీఎస్పీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఎలగందల వెంకన్న అన్నారు జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు ఈ సమావేశంలో బొడ్డు ముత్తయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ కాంశీరావు గారి పని విధానం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం చక్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానం నారాయణ గురుగౌడ్ ఆలోచన విధానం బీసీఎస్ ఎస్టీ మైనార్టీ లైక్ అమరహ చాకలి అయ్యమ్మ అమరహ ప్రొఫెసర్ జయశంకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహంజీ మాయావతి గారి నేతృత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ వీర్సింగ్ గారు మరి గౌరీ ఉపాసకు జాతీయ ప్రధాన కార్యదర్శులు నిన్న హైదరాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నియమించడం జరిగింది. మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా సదురుల మల్లేశం సార్ గారిని నియమించడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ ఇన్ఛార్జిగా ఎనిమిదల వెంకన్నను నన్ను నియమించడం జరిగింది. మరి నా నియామకానికి మల్లేశం సారు నియామకానికి సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎంపీ వీర్సింగ్ గారికి మరి జాతీయ కార్యదర్శి గౌరీ ఉపాసక్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం బాలన్న గారికి బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఒక జోన్లో 7 జిల్లాలు ఉన్నాయి. మరి ఇక్కడ నన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత జగిత్యాల ఇన్ఛార్జిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి నియమించడం జరిగింది. నా నియామకానికి సహకరించినటువంటి జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులు పేరున జేబీములు తెలియజేస్తున్నాను. సైనికుల్లాగా పనిచేసి పార్టీ బలోపేతం కోసము కృషి చేస్తానని తెలుపుతున్నాను. ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నిన్న రాష్ట్ర కమిటీ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నియమించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ గారైనటువంటి వీర్సింగ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఇంకొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరీప్రసాద్ ఉపాసక్ గారు ముఖ్య అతిథిగా రావడం అనేటువంటిది జరిగింది. దీన్ని
రాష్ట్ర అధ్యక్షుడు ఎం బాలన్న గారి అధ్యక్షతన నిర్వహిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సదరుల మల్లేశం సార్ గారిని అలాగే కరీంనగర్ జోన్ ఇన్ఛార్జిగా ఎన్నందుల వెంకన్న గారిని నియమించడం అనేటువంటి జరిగింది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేమందరం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ అలాగే రానున్న రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాడని మేము ఆశిస్తూ ఇటు నియామకానికి సహకరించినటువంటి చీఫ్ కోఆర్డినేటర్ ఎంపీ రాజ్యసభ గారైనటువంటి వీర్సింగ్ గారికి, అలాగే కోఆర్డినేటర్ అయినటువంటి గౌరీప్రసాద్ ఉపాసక్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎం బాలన్న గారికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన ఆగ్నూరు శంకరయ్య, మహిళా ఆర్గనైజర్ గా ఎన్నికైన గుగులూరు రేణుకలను టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, సెస్ వైస్ చైర్మన్ లక్షెట్టి శ్రీనివాస్, తోట ఆలయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కన్నా ముందు జెడ్పీటీసీ గా ఉన్న సందర్భంగా పెద్దలు కేసీఆర్ గారు ఏ పార్టీలా ఎంత దూరమైనా కష్టపడి ఏ మీటింగ్ అయినా మన మహిళలు వేసుకొని పోవడం కావచ్చు, నటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడ్డ వాళ్ళని గుర్తించి పై దృష్టి తీసుకుపోవాలని చెప్పి పార్టీ పరంగా కార్యకర్త పరంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులతో నేను రిటైర్డ్ అయిన నుండి ఇప్పటి వరదాకా నాకు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ గౌరవం ఇచ్చినటువంటి నా టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతా ఉన్నా. నేను మన మంత్రి గారు నూతనంగా మంత్రి అయి రగుడు ఫంక్షన్ హాల్కి వచ్చినాడు మీద ఆయనను ఒకే విధంగా కోరిన సార్, మన టీఆర్ఎస్ పార్టీలో అందరూ పని చేసుకొని బతికేటువంటి కార్యకర్తలు ఉన్నారు, మరి వాళ్ళు ఒకరోజు వేతనాన్ని త్యాగం చేసి జెండాలు పట్టుకొని ఎండలచ్చి బలి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు పుట్టల కడుపులో పెట్టుకొని చూసుకోవాలి సార్, వారందరికీ మంచి అవకాశం వచ్చినట్టు చూడాలి సార్. ఎందుకంటే నాకు ఇంతో ప్రభుత్వము నాకు పెన్షన్ ఇస్తుంది, నేను నా కుటుంబ సభ్యులు మంచిగా ఉన్నాము కాబట్టి ఇలాంటి కార్యకర్తలు ముందు గుర్తింపు చేయాలని కోరినా. కానీ ఈరోజు నేను అనుకోలేదు నాకు నర్సింగ్ అని అంటే కూడా నేను నమ్మలేదు. ఇట్లా రెండేళ్ళ మూడేళ్ళు అంటున్నారు. నేను ఆఖరికైనా మంత్రి వారిని అడిగిన అన్న ఒకసారి అడిగిన సార్, నా బతుకు ముంగడ కూర్చుండేనే సార్, నేను ఇంక ఎన్నేళ్ళు కూర్చుండే అంటే నా మీద జబ్బం ఏం చేయించు నర్సింగ్ అని ధైర్యం ఇచ్చింది. అయితే నిజంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆ మహానుభావుని మనసులో ఆకూరు శంకరయ్య అనేటువంటి వాడు ఉన్నాడంటే నాకు ఏ పదవి కంటే గొప్ప పదవి, అంతకంటే గొప్ప పదవి లేదు. ఎంతో కష్టపడ్డా అని నేనే మర్చిపోయినా కానీ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు నన్ను దృష్టిలో పెట్టుకొని మరి ఇంత పెద్ద పదవి ఇచ్చి నన్ను ఈ రకంగా మీ ముందు ఉంచినందుకు వారికి శిరసు వంచి దండం పెడుతున్నాను. ఈరోజు
నేను 2001 నుండి 16 వరకు ఎంతో పార్టీలో కష్టపడుకుంటూ ఎప్పుడు కానీ నేను అది కావాలి ఇది కావాలని ఏ నాయకులను అడగలేను కష్టపెట్టలేను నాకు ఏ నాటికైనా కానీ సార్ మీద నమ్మకం ఉండే ఆ నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళాను లక్షల మందిలో రేణా అబ్బా ఇక్కడికి వచ్చావమ్మా పది రోజులైనా కానీ కంప్లీట్గా మీరు ఢిల్లీలో ఉండి అన్నీ చూసి పోవాలి ఊరికే ఒక రోజుకు రెండు రోజులు పోవద్దు అనేసి 15 రోజుల పాటు ఎంతో మమ్మలను ఉంచి ఏర్పాటు చేసి అక్కడ ఉంచి మమ్మలను ఎంతో సహకరించారు దేవుడు మన సీఎం గారు వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నేను అందరి బాధ్యతగా తీసుకొని ముందుకు పోతా అని ఈ సందర్భం తెలుపుతున్నాను నాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం